దేవుడా, లైఫ్లో ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాడిని చూశాను. ఇక నువ్వే కాపాడాలి. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, ఇంకెవరిని ఇంటికి తీసుకున్నానమ్మా. అమ్మా సారీ అమ్మా. సారీరా, అనవసరంగా తిట్టాను. ఇంకెప్పుడు తిట్టను, ఇంకెప్పుడు కొట్టను నిన్ను. ఇదేంటి పిచ్చుక? ఏనుగు రాళ్ళు. ఇది డాడీ. ఏం నాన్నా, ఏం చేస్తున్నావు? ఏంటి టెన్షన్ పడుతున్నావు? అబ్బే ఏం లేదండి. నందు, డోర్ క్లోజ్ చేయి. ఎందుకు డోర్ క్లోజ్ చేయమంటావు? కుక్కలు వస్తాయని. పిచ్చి కుక్కలు వస్తాయమోనండి. ఇదేంటి వీడు వచ్చాడు? అవి కరిసే అనుకోండి, పొడ్డు చుట్టూ 14 ఇంజెక్షన్లు వేసుకోవాలండి. ఆ రోజులు పోయాయ్యా. బాను రఘు అని మరి కొత్త కాంపౌండర్, పాపం ఇతనికి ఎవరు లేరంట, ఇక్కడే భోజనం చేస్తాడు, హాస్పిటల్లో పడుకుంటాడు. రఘు, షీఈ్ మై వైఫ్ బాను. నమస్తే. నమస్తే. హీఈ్ మై సన్ నందు. హాయ్ నానా. మీ పాపా సార్? పాప, మా పాపే, చెప్పాను కదా రాంబాబు. ఓ సారీ సార్. బాను, తను ఎప్పుడు తిన్నాడో ఏంటో, భోజనం వడ్డించు. 10 మినిట్స్ లో ప్రిపేర్ చేస్తానండి. పది నిమిషాలు వెయిట్ చేయి, ఫ్రెష్ అప్ అయ్యి అందరం కలిసి భోజనం చేద్దాం. ఓకే సార్. దరిద్ర పెదవా, ఏకంగా ఇంటికే తగలడ్డాడు. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదు నానా, ఇల్లు ఇంటీరియల్ బాగుందా లేదా అని చూస్తున్నాను. బా చేసుకోండి. బాను అయిందా? అయిందండి. రఘు భోజనం చేద్దాం రా. అన్నీ ఇక్కడే ఉన్నాయి, వడ్డించుకోండి, నేను పాపకు తినిపించాలి. మీరు నాకు బాగా నచ్చారండి. పాపను కన్న కూతురులా చూసుకుంటున్నారు కదా, అందుకే. మా ఆవిడంటే నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? మీరు అంతకంటే బాగా నచ్చారండి. తండ్రి కాకపోయినా కన్న తండ్రిలా చూసుకుంటున్నారండి. నానా నువ్వు తిను. చాలా అదృష్టవంతులు అనుభవిస్తున్నారు సార్ ఈ టేస్ట్ని. ఆఫ్ కోర్స్ ఆ ఛాన్స్ నాకు ఒకసారి దొరికిందనుకోండి, ఇక ముందు దొరుకుతుంది. మైండ్ బ్లోయింగ్ సార్. కూర టేస్ట్గా ఉందని చెప్పడానికి ఇంత బిల్డప్పా? ఎలా ఫీల్ అయ్యానో ఎలా తిన్నానో అలాగే చెప్పేస్తాను సార్. అబద్ధం అస్సలు చెప్పను. తినవయ్యా. దేవుడా. మేడం కొంచెం కూర. ఏరా బుజ్జి, మీ నాన్న మన ఉదయం స్కూల్కి వచ్చేటప్పుడు గొడవ చేస్తున్నాడు ఎందుకు? అదే సున్నా పెట్టినందుకు తిడుతున్నాడు రా. సున్నానా? ఏ సున్నా పెట్టావురా? ప్రోగ్రెస్ కార్డులో 10 పక్కన సున్నా పెట్టాను రా. బాను, ఆ రోజులకు ఈ రోజులకు ఎంత మారిపోయావే. శారీలో ఎంత సెక్సీగా ఉన్నావే. వా, ఇంత అందాన్ని ఎలా మిస్ అయ్యానే. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నా కదా, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యయ్యో, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? బంగారం బంగారంగా చూసుకుంటాను, ఏడవకూడదు సరేనా? నా బంగారం అస్సలు ఏడవకూడదు, నిద్రపోవాలి సరేనా? బజ్జో.